శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ రమాదేవి తెలిపారు. శ్రావణ మాసం అత్యంత వైభవంగా జరుపుకునేందుకు రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ప్రత్యేకంగా అర్చకులతో పాటు ఆలయంలో శానిటేషన్ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. మనందరికీ తెలుసు, శ్రావణ మాసము మనం రాబోతుందని చెప్పేసి నిన్న ఒక మీటింగ్ని కూడా మేము మన ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో అరేంజ్ చేసుకోవడం జరిగింది. శ్రావణ మాసం అనగానే మనందరికీ తెలుసు, శ్రావణ మాసంలో మొత్తం దేశం మొత్తంలో కూడా శ్రావణ మాసాన్ని చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ మన రాజన్న గుడిలో కూడా మనం శ్రావణ మాసానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం, భక్తులందరికీ కూడా శ్రావణ మాసంలో ముఖ్యంగా మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుంటారు. శ్రావణ మాసం అనగానే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ, ప్రత్యేకంగా మహిళలు కానీ, వాళ్ళ కుంకుమ పూజలు కానీ వాళ్ళు అట్లాంటివి వేసుకున్నారు. గత రోజుల్లో ఇంకా బాగా వైభవంగా చేసుకునేవారని తెలుసుకున్నాను నేను. అందుకని వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇక్కడ గుడికి సంబంధించినటువంటి భక్తులు క్యూ లైన్లలో మనకు శానిటేషన్కి సంబంధించినటువంటిది కానీ, క్యూ లైన్లు సక్రమంగా వెళ్ళడానికి కానీ, ప్రత్యేకంగా వాళ్ళు స్వామివారిని దర్శనం చేసుకుని, అమ్మవారిని దర్శనం చేసుకుని, వారి ఆశీస్సులు తీసుకుని వెనక్కి వెళ్లేందుకు మనం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో మనకు రూముల విభాగంలో కానీ ఎటువంటి కష్టాలు రాకుండా వచ్చిన వారికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కలిగించడము, వసతులు కల్పించడము, మంచినీటి సరఫరా కలిగించడము, తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టయితే భక్తులు వెంట వెంటనే దర్శనం చేసుకుని త్వరతగతిన ఆశీర్వచనం పొంది తిరిగి ఇండ్లలకు చేరుకోవాలనే ఉద్దేశంతో మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే, మనకున్నటువంటి అనుబంధ దేవాలయాల్లో మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా మనకు చాలా దగ్గరలో టౌన్లోనే ఉంది. అమ్మవారి దేవాలయానికి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడికి సంబంధించినటువంటి వాటర్ ప్రూఫ్తో సంబంధించినటువంటి పండాల్స్ వేయించడం కానీ, అక్కడికి సంబంధించినటువంటి మైక్ సెట్ అరేంజ్మెంటు, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, భక్తులు రావడానికి పూజల నిర్వహణకు, కుంకుమార్చనలకు, కుంకుమ పూజ నిర్వహణకు, వీటన్నిటికీ ప్రత్యేకంగా ఒక పంతులు గారిని నియామకం చేయడము, శానిటేషన్పై శ్రద్ధ చూపించడము, అక్కడికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేసి రేపు 4 గంటల నుంచి, రేపు పొద్దున్న నుంచి కార్యక్రమం శుక్రవారంతో మొదలవుతుంది. కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేయడానికి రేపు మనం ఏర్పాట్లు గావించుకున్నాము. ఇందులో భాగంగా మన ప్రధాన అర్చకులతో సహా మేమందరం కూడా అక్కడికి ప్రత్యేకమైనటువంటి పూజలు జరపడానికి రేపు శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసాన్ని మన ఊరిలోని అందరు భక్తులందరూ కూడా అక్కడికి వచ్చి జరుపుకునే విధంగా అక్కడ కూడా ఏర్పాట్లు గావిస్తున్నాము. అలాగే రాజన్న దేవాలయంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా గావిస్తున్నాము. నమ శివాభ్యాం నవయవనాభ్యాం పరాస్పరాశ్రిష్ట వభూర్తరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ మహాక్షేత్రములో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి స్వామివారికి ప్రీతికరమైనటువంటిది సోమవారం గనక ఉమయా సహయా ఇది సోమహ పార్వతి సమేతుడై ఉన్నటువంటి సోమవారం నాడు ఎవరైతే ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉంచి దీపారాధన చేసి ఏ దేవాలయంలో కానీ స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరియు జన్మంటూ ఉండదు. కనుక శ్రావణ మాసంలో అమ్మవారికి కూడా ప్రీతికరమైనటువంటి కుంకుమార్చనను ఎవరైతే నిర్వహిస్తారో వారికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం చెబుతుంది. కనుక ఈ శ్రావణ మాసం రేపటి నుంచి ప్రారంభమవుతున్నందున భక్తులందరూ కూడా నియమనిష్టలతో ఉండి ఏ క్షేత్రంలోనైనా స్వామివారిని ఈశ్వర ఆరాధన చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి భగవద్ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.